నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈరోజు ఏదన్నా భక్తుల కథలు చెప్పుకుందామండి. ఎవరి గురించి చెప్పబోతున్నారు? ఏకనాథుడు గురించి చెప్తాను జయ. ఏకనాథ రామాయణం అనేది ఒక రామాయణం ఉంది. మనకి రామాయణాలు చాలా ఉన్నాయి కదా. అవును. అంటే శ్రీమద్ రామాయణం, వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం ఒకటి, మనం అది ఆది కావ్యం కదా. వాల్మీకి మహర్షి ఆదికవి, అదే మొదటిది. అవును. ఇప్పుడు ఆ రామాయణాన్ని అనుసరించి అలాగే రకరకాల భాషల్లో రాయబడ్డాయి రామాయణాలు. మనం తులసీదాస్ రాశారు రామచరిత మానస్ అనుకుంటాం. తర్వాత తెలుగులో రంగనాథ రామాయణం అని అవన్నీ చాలా రామాయణాలు వచ్చినాయి. మొల్ల రామాయణం. తర్వాత ఏమో రామాయణ చెంపు అని, అంటే ఈ దీన్ని సంస్కృతంలో చెంపు కావ్యంగా భోజ మహర్షి మహారాజు రాశాడని ఇలా చాలా ఉన్నాయి మనకి. అయితే ఏకనాథ రామాయణం మరాఠీలో చాలా పెద్ద గ్రంథం. మనకి శ్రీమద్ రామాయణం సంస్కృతంలో ఉంది. దాన్ని తెలుగులోకి మన వాళ్ళు చాలామంది రాశారు. అట్లాగే ఎవరి భాషలోకి వాళ్ళు అనువదించిన కావ్యాలు చాలా ఉన్నాయి. ఏకనాథ రామాయణం మరాఠా భాషలో చాలా అత్యద్భుతమైన గ్రంథంగా వాళ్ళు చాలా, అంటే ఇప్పుడు మనం వాల్మీకి రామాయణాన్ని ఎట్లా మనం భగవత్ కోసం అంటే అక్కడ పెట్టుకుంటాం కదా, పూజా మందిరంలో పెట్టుకుంటాం. అవును. అట్లా ఏకనాథ రామాయణాన్ని మరాఠీలు పెట్టుకుంటారట. ఈ ఏకనాథులు వారి కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నేను ఒక భక్తుడు. ఈ ఏకనాథుడు ఏంటంటే ఒక మరాఠాలో ఒక చిన్న ఊర్లో జన్మించాడు. ఆ పక్కన ఊర్లో జగన్నాథులని చాలా పెద్ద పండితుడు ఒక ఆయన ఉన్నారట, చాలా గొప్ప పండితుడు. అయితే ఈ ఇతను ఏం చేశాడంటే, ఈయనకి చిన్నప్పటి నుంచి కొంచెం రామభక్తి ఉంది ఏకనాథుడికి. ఏదో చదువుకునేవాడు, కొంచెం చిన్న విద్యార్థిగా ఉండగానే ఈ జగన్నాథుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు తారక మంత్రం ఉపదేశం చేయండి. తారక మంత్రం అంటే రామనామం. తారక ఉపదేశం పొందాలి అనేది ఒక నియమం అన్నమాట. మామూలుగా రామ అనుకోవటం వేరు, గురువు ద్వారా ఉపదేశం పొంది జపం చేసిన వాడికి ఫలితం వేరే ఉంటుంది. ఈ ఉపదేశం తీసుకోవాలనే నియమం ఉన్న కాలం అన్నమాట అది. అయితే ఈ ఇది ఉపదేశం చేయండి, తారక మంత్రాన్ని ఉపదేశం చేయమంటే ఈయన ఏమన్నారట, చిన్నపిల్లాడివి నువ్వు, ఇప్పుడే కాదు ఇంకా కొంత వయసు రావాలి నీకు, ఎందుకో నువ్వు చదువుకుందు కానీ ఏదైనా అని అడిగి చెప్పారు. అతను ఒప్పుకోలేదట. ఒప్పుకోకపోతే ఒప్పుకోక మీ దగ్గర ఉంచుకోండి నన్ను, ఏదైనా పని చేస్తానంటే. సరే శిష్యుడిగా చేర్చుకున్నారు, వెంబడిబడి అడుగుతున్నాడని. అయితే చేర్చుకునేసరికల్లా ఏమైంది, మామూలుగా శిష్యులంతా రకరకాల పనులు చేసి గురువుగారి దగ్గర ఉండేవాళ్ళు. ఇతను బలహీనంగా ఉండేవాడట ఈ ఏకనాథుడు అన్న ఆయన. అయితే ఈయన జగన్నాథుల వారు ఏమన్నారంటే, అబ్బాయి నువ్వు కాయ కష్టం చేయలేవు, కష్టసాధ్యమైన పనులు చేయలేవు, లెక్కలు చూడు మా ఇంట్లో ఉండి. ఈ ఇంట్లో ఉండటం అంటే ఆయన ఒక ఇల్లు, అంటే ఆయన ఒకరిదే కాదు, బోళ్ళంతమంది శిష్యులు వచ్చే పోయేవాళ్ళు, వారా వీరా బోళ్ళు మంది ఉండేవాళ్ళు. అప్పట్లో ఇలా విద్యార్థికులైన గురువులు ఎవరైనా గొప్పవారు ఉంటే వాళ్ళకి విద్యార్థులు బయట నుంచి వచ్చేవాళ్ళు. ఈ విద్యార్థుల పోషణకి రాజుల నుంచి డబ్బు వచ్చేది. కొన్ని పెద్ద కుటుంబాల వాళ్ళు తమ పిల్లల్ని పంపించి వీరి పోషణార్థం విపరీతంగా డబ్బులు వస్తూ ఉండేవి. అవన్నీ మేనేజ్ చేయాలి కదా, లెక్కలు రాయమని చెప్పారట. చెప్పేసరికల్లా ఈ ఏకనాథుని లెక్క కూర్చోబెట్టి లెక్కలు రాయించేవాళ్ళు, అకౌంట్స్ రాసుకునేవాళ్ళు. అందరం భోజనాలు ప్రతిరోజు ఏంటంటే ఈ భోజనం చేసే విధానం, గృహస్థు ఎవరైతే ఉంటారో వారి పంక్తిన మొత్తం ఇది విద్యార్థులందరూ కూర్చోవాలి భోజనానికి. కూర్చుంటే ఏ విద్యార్థి ఎట్లా ఉన్నాడు, బక్కగా ఉన్నాడా బొద్దుగా ఉన్నాడా, వాడు తింటున్నాడా తింటలేదా అనేది గమనించేవారు గురువుగారు. ఇప్పట్లాగా ప్లేట్ మీల్స్ అవి కాదు కదా, కూర్చొని తాపీగా వడ్డించుకుని భోజనం చేయటం. అయితే ఏమైందట, ఒకనాటి రాత్రి ఏకనాథుడు భోజనానికి బంతిలో లేడు. ఈ పంక్తిలో ఎప్పుడైతే లేకపోయాడో ఈ పిల్లాడు ఏమయ్యాడా అని ఈయన ఆలోచించాడు, ఏం చేస్తున్నాడు అని. అయితే ఆయన పెద్దగా ఆలోచించాలి, చూసుకున్నారు పిల్లాడు భోజనానికి రాలేదనే సంగతి జ్ఞాపకం ఉంది. ఫోన్ చేశారు, ఏదో ఒకటి రెండు పనులు చేసుకుని పడుకున్నారు. రాత్రి బాగా 12 గంటలు అయ్యాక 1 గంటకు దాహం వేసి వీరికి మెలకు వచ్చిందట. ఈయన లేచి మంచినీళ్ళ కోసం చూస్తుండగా దూరంగా గదిలో అక్కడ వెలుగుగా కనిపిస్తుంది, చిన్న వెలుతురు. ఈ వెలుతురు కనపడుతోంది, ఎవరు ఇక్కడ ఉన్నారని ఈయన లేచి వెళ్ళి చూశారు. విద్యార్థులందరూ నిద్రపోవాలి కదా, 12 గంటకంట అయితే పడుకోవద్దు పిల్లలంతా. ఎవరు, ఈ ఏకనాథుడు ఒక చిన్న దీపం పెట్టుకుని, కోడిగుడ్డు లాంతర్ అని వాళ్ళు చిన్నప్పుడు అవి బాగా ఉండేవి, కింద చిన్న గాజు బుడ్డి ఉండి దాంట్లో కిరసనాయిలో తైలమో పోసేవాళ్ళు, ఒత్తి పైకి వచ్చేది, దాని మీదకి ఇట్లా చిట్టి చిమ్ని, కోడిగుడ్డు లాంతరనే అనేవాళ్ళు దాని దీని పేరే బుడ్డి దీపం లేదా కోడిగుడ్డు దీపం. అసలు ఏనాడు చూసుండరు, ఈసారి అది ఎక్కడైనా తెచ్చి సుమన్లో ఒకసారి ప్రదర్శనకు పెడతాను. కోడిగుడ్డు దీపం ఇంతే ఉంటుంది బుజ్జి, చిన్న డబ్బా కిందది, పైనేమో ఇది పెట్టడానికి చిమ్నీ పెట్టడానికి ఒకటి. అయితే ఆ చిన్న వెలుతురు ఎంత ఉంటుంది, చిన్నది ఇంత, ఎంత వెలుగు వస్తుంది మనం ఒక ప్రమిద వెలుగు ఎంత వెలుగు. ఈ దీపం అటు ఇటు కదిలిపోకుండా ఉండటానికి
పైన ఈ చిమ్నీ పెడతామన్నమాట. చిమ్నీ అంటే కవరేజ్, గ్లాసా, గ్లాస్ తోటి. ఓకే, లోపల వెలుగు బయటికి కనపడుతుంటుంది, దీపానికి గాలి సోక్కకుండా ఉంటుంది. ఎక్కువ గాలి వస్తే కదిలిపోతుంది కదా, కదలకుండా ఉండడానికి. ఇప్పుడు లాంతరు, చిమ్నీ ఒకటి, కోడిగుడ్డ దీపం ఒకటి, లస్టర్లు అనేవి ఉండేవి పెద్ద పెద్దవి. మీరందరూ వీటి మీద బాగా పరిశ్రమ చేసి కనుక్కోవాలి ఏమిటో ఆ వస్తువులు. కొంతమందికి తెలుసు, మీ ఏజ్ వాళ్ళకి తెలీదు, మా ఏజ్ వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. కొంచెం పల్లెటూరు వాళ్ళకి కూడా ఇవి తెలియడానికి అవకాశం ఉంది. ఈ దీపం పెట్టుకుని చూస్తూ ఉంటే ఈయన అడిగాడు, ఏమిటయ్యా 12 గంటల వేళ, 1 గంట కూడా అయిపోతుంది, ఈ టైంలో ఏం చూస్తు ఏం చూస్తున్నావు నువ్వు అనేసరికల, గురుగారు మధ్యాహ్నపు లెక్కలన్నీ రాశానండి, సాయంకాలపు లెక్కలు రాసినప్పుడు ఒక కాణి తేడా వచ్చిందండి. ఈ కాణి ఎక్కడ తేడా వచ్చిందో తెలియలేదండి, మధ్యాహ్నం నుంచి ఆలోచిస్తున్నాను. మధ్యాహ్నపు లెక్క రాసినప్పుడే నాకు తేడా వచ్చింది, సాయంత్రపు లెక్కల్లో సర్దుకుంటుంది అనుకున్నా, సాయంకాలపు లెక్కల్లో కూడా సర్దుకోలేదండి. నా దగ్గర ఉన్న డబ్బులు, నేను ఖర్చు పెట్టిన డబ్బుల్లో ఒక కాణి తేడా వచ్చింది, ఇప్పుడే గుర్తొచ్చిందండి, ఆలోచిస్తుంటే అది రాయడానికి వచ్చానన్నాడు. భోజనం కూడా చేయలేదని ఆయన అన్నాడు. భోజనం ఎలా పడదు వస్తుంది గురుగారు, భోజనం ఎలా చేయగలుగుతాం, ఆలోచన ఉంటే. కానీ లెక్క తేలకపోతే నేను చేయవలసిన పని అది, నేను చేయాల్సిన పని లెక్కలు చేయటం, అకౌంట్స్ రాయటం. ఒక కాణి తేడా వస్తే అన్నం ఎలా సహిస్తుంది, అది ఎక్కడ పోయిందో తేల్చుకుని రాసుకున్నాక కదా భోజనం. మధ్యాహ్నం వాళ్ళెవరో వచ్చినప్పుడు వాళ్ళు ఒక కాణి అడిగి తీసుకెళ్లారండి, ఇప్పుడే బాగా పడుకుని ఆలోచిస్తుంటే జ్ఞాపకం వచ్చింది. అంటే అందరూ 8 కాకుండా నిద్రపోతే అప్పటి నుంచి ఈ పిల్లాడు అన్నం కూడా తినలేదు, అలాగే ఆలోచిస్తూనే ఉన్నాడు. ఉండేసరికల్లా ఆయనకి ఎంతో మహాసంతోషం వచ్చిందట జగన్నాథులకి. ఒక చిన్న దీపపు వెలుగులో ఇంత చిన్న పిల్లాడు ఇట్లా ఆ దీపం కేసే దాని దగ్గరే కూర్చుని ఈ లెక్క రాసుకుంటున్నాడంటే, వీడు ఒక వస్తువు కోసం ఇంత ప్రతిన ఇంత వెంటపడే లక్షణం ఉంటే తారక మంత్రం ఇస్తే వీడికి పరమాద్భుతంగా ఉంటుందని అనుకుని, నాయన రేపొద్దున మన వాకిట్లోకి ఒక ముష్టివాడు వస్తాడు, అతని వెంట 4 కుక్కలు ఉంటాయి, 4 కుక్కలున్న ముష్టివాడు వస్తే నువ్వు మరోలా భావించకు, అతడు దత్తాత్రేయుడు, ఈయన దత్తాత్రేయుల భక్తుడు అనమాట ఈ జగన్నాథులు. దత్తులు నీకు స్వయంగా తారక మంత్రోపదేశం చేస్తారు, నువ్వు అతన్ని సేవించు, రేపు పొద్దునొచ్చిన భిక్షకుణ్ణి బిచ్చగాడు వస్తాడు, ఆయనకి 4 కుక్కలు ఉన్నాయని గుర్తుపట్టు. 4 వేదాలు ఆయన వెనకాల ఇలా శునకాలలాగా మనకు కనపడతాయి, మానవ నేత్రానికి అంటే నేకడేకి కనపడే లక్షణం ఏంటంటే ఆయన వెనకాల 4 కుక్కలు ఉన్నట్టు. దత్తాత్రేయుడే స్వయంగా మన వాకిట్లో భిక్షకు వస్తాడు, వారిని సేవించు, నీకు తారక మంత్రోపదేశం చేస్తారు అని చెప్తే ఈ అబ్బాయి ఒప్పుకోలేదు. నేను మిమ్మల్ని గురువుగా భావించాను, దత్తుడైనా నాకు అక్కర్లేదు, మీ దగ్గరే నాకు తారక మంత్రోపదేశం కావాలి, నేను గురువుగా మిమ్మల్ని సేవించాను కాబట్టి నాకు భగవంతుడు కూడా వద్దు, గురువే కావాలి నాకు. దత్తుడంటే సాక్షాత్ భగవంతుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సాక్షాత్ స్వరూపం, త్రిమూర్తి అవతారుడు దత్తుడు. వద్దన్నాడు ఆయన, వద్దు నాకు నువ్వే చేయాలి, తమరే చేయాలి, ఇది గురువు తప్పిస్తే ఇంకొకటి వద్దని పూర్తి త్రికరణ శుద్ధిగా గురువుకే అంకితమైపోయాడు ఏకనాథుడు. ఇది చూసిన, ఈ ప్రజ్ఞ చూసిన జగన్నాథుడు మరునాడు ఉదయం ఆయన దత్తులతో ఏమంటారు మన ఏకాంతంగా సంభాషించేవారు, ప్రతిరోజు ఆయన ప్రభువు మాట్లాడుకునేవారు. ఎవరి జగన్నాథులు వారితోటి స్వయంగా జగన్నాథులు, అంత భక్తి అనమాట ఆయనకి దత్తుడితో. అయితే ఈ మాట్లాడినప్పుడు, ప్రభు నేను ఇట్లా మీ దగ్గర ఇది తీసుకోమన్నాను, అప్పుడు ఒప్పుకోలేదు, అతని దీక్షకి ఏం చెప్పాలో తెలియట్లేదు అంటే ఆయన నవ్వాడట దత్తాత్రేయుల వారు. నువ్వే అతడి గురువి, గురువే ముఖ్యం కాబట్టి అతనికి తారక మంత్రోపదేశం చేసి రామాయణం రాయించు అతని చేత అని దత్తుల ఆనతితోటే జగన్నాథులు ఇతనికి ఏకనాథుడికి తారక మంత్రాన్ని ఉపదేశం చేశారు. ఉపదేశం చేసి నాయన ఇంటికి వెళ్ళిపోబోయి రామాయణం రాయి మరాఠా భాషలో అని పంపించేశాడు. ఈ ఏకనాథుడు ఇంటికి వచ్చేసాడు, తదేక దీక్షగా రామాయణం రాసేవాట ఆయన, రాస్తూ సీతతో పాటు దశరథుడితో పాటు ఏడ్చేవాట, కైకతోటి ఆయన కోపం వచ్చేదిట, అక్కడి నుంచి సీతాదేవి రాముడు వెళ్ళిపోతుంటే ఏడుపుట అలా ఏడుస్తూ దాంట్లో రామాయణంలోని ప్రతి సన్నివేశంతో మమేకమైపోతూ అపరిమితమైన భక్తితోటి రామాయణాన్ని రాసుకుంటున్నాడు. ఈ ఊళ్ళో జనాలందరికీ ఒక మంటగా ఉండేదిట, సాధారణంగా ఇట్లా భక్తులుగా ఉన్న వాళ్ళని చూస్తే మిగిలిన వాళ్ళకి భరించలేని తన ఉంటుంది, ఏమిటి వీడి ధోరణి, ఎప్పుడా పుస్తకాలు పుచ్చు కూర్చుంటాడు, వీడి రకంగా ఏంటని ఏం చేసేవాళ్ళట, బయట నుంచి రాళ్ళు విసిరేవారట ఇతన్ని డిస్టర్బ్ చేయడానికి. ఎవరేం చేసినా చలనం లేదు, రాసుకుంటూ ఉండేవాడు. అయితే ఒకనాటి రాత్రి ఏమైందట,
కొంతమంది ఆకతాయిలు ఆ ఊళ్ళో వాళ్ళు వాకిట్లో చేరారు. పిలిచినా పలకడు, మీకు అయోమయంగా ఉన్నవాడిని చూస్తే మిగిలిన వాళ్ళకు ఒక హేళనగా ఒక సరదాగా ఏడిపించాలనిపిస్తుంది. ఇతను అయోమయం కాదు, భగవంతుని యందు లయమైన దృష్టి కలిగిన వాడు. వీళ్ళకి తెలియదు, వీళ్ళకి పామరులకు అర్థం కాదు కదా, భక్తుల మనోభావాలు భక్తి లేని వాడికి అర్థం కాదు. అవును. అయితే వీళ్ళు ఏం చేశారు, ఒక 10-15 మంది చేరి బయట నుంచి రాళ్ళు విసిరారు, తలుపులు గుద్దుతాన్నే కొట్టు కొట్టడం, గట్టిగా గుద్దితే తలుపు ఎలా శబ్దం వస్తుంది, దమ్ ధన్ను అంటుంది. ఆ ధన్ను మనలేదు, అన్ను మనలేదు, కదలటం లేదు, ఆయన రాసేసుకుంటాడు గంటలతో. ఇంతలో ఏమైందట, ఈ తలుపులు తోసారి ఇతను రావటం లేదు. ఛీ అని విసిగి వెళ్ళిపోబోతుంటే పెద్ద శబ్దంతో అటువైపు నుంచి, అంటే ప్రహరీ గోడ లోపలున్నాడు ఆయన, ప్రహరీ గోడ బయటికి ఢామని పెద్ద మోతతోటి ఏకనాథుడు వచ్చి పడ్డాడు. పెద్ద మోత అయింది, పడ్డాడు. వీళ్ళందరూ ఇదేమిటో, ఇలా పడ్డావు, నేను పడ్డమేమిటి, నేనేం పడలేదు, ఇదిగో రాసుకుంటున్నాను, చేతిలో తాటాకు ఉంది, గంట ఉంది. ఆ రెండిటితో సహా పడ్డాడు ఇటు వచ్చి. పడేసరికి అదేమిటి, నువ్వు అక్కడి నుంచి ఇక్కడ నేను ఇక్కడ ఎందుకున్నాను అని చూసుకుంటున్నాడు. నేను నువ్వు ఎగురొచ్చావు, మేము చూసామంటారు వీళ్ళు. నేను ఎగరటం ఏమిటి, ఆంజనేయుడు పర్వతం మీద నుంచి ఎగిరాడు, సముద్ర లంఘనం చేశాడు. సముద్ర లంఘనం చేస్తున్న ఘట్టం రాస్తుంటే ఆయన ఎగిరొచ్చి ఇవతల పడ్డాడు. అంత మమేకం అయిపోయాడనమాట. పర్వతం మీద నుంచున్నాడు ఈయన, నుంచుని ఏం చేశాడు, మధ్యలో మైనాక పర్వతం వచ్చింది, దాని మీద కాలు ఆనించాడు. కానించి లేచాడు పైకి, లేచి లంకలో దూకాడు ఒకటే దూకు. ఆ దూకిన దూకుడు ఈయన లోపల నుంచి బయటకు వచ్చి పడ్డాడనమాట గోడ బయటికి. అందరూ తెలిపారు, అదేమిటి రాస్తూ నువ్వు ఇట్లా బావా, ఇంత భావావేశానికి లూనయ్యావా అని ఆశ్చర్యపోయారు. అదే సమయానికి వచ్చిన ఈ జగన్నాథ పండితులు, ఇతడు మహాభక్తుడు, ఇతన్ని గుర్తించకపోవటం మీ పొరపాటు, ఇలా కావ్యంతో మమేకం అవ్వటం అనేది సాధారణ వ్యక్తుల వల్ల అయ్యే పని కాదు, భక్తులకే కుదురుతుంది ఇది. అంత మమేకమైన భక్తి కలిగిన ఇతడు చాలా ప్రముఖమైన భక్తుల అంటే లైన్లోకి, ప్రసిద్ధ భక్తుల వరుసలోకి ఇతను కూడా చేరతాడు. ఈ రామాయణం, ఇతను రాసిన ఈ ఏకనాథ రామాయణం మరాఠా దేశంలో చాలా ప్రసిద్ధిగాంచుతుందని ఆ ఊరి ప్రజలందరికీ ఇతను గొప్పతనాన్ని చెప్పారట. ఆ తర్వాత ఆయన పూర్తి రామాయణం రాశారు. ఆ తర్వాత భగవంతుడిలో లీనమైపోయారు. ఇప్పుడు ఇలాంటి భక్తుల్లోనే మనం రామదాసు గురించి చెప్పుకుంటాం, త్యాగరాజస్వామి గురించి చెప్పుకుంటాం, భక్త పురందరదాస్ గురించి చెప్తాం, అన్నమయ్య గురించి చెప్తాం. ఎంతమంది ఉన్నారు, పోలంతమంది ఉన్నారు. కొంతమంది ఇప్పుడు భక్తితోటి కొంతమంది పాటలు రాశారు, కొంతమంది పద్యం. పోతన మహాభాగవతాన్ని రాశారు, శ్రీమద్ భాగవతాన్ని అంధీకరించారు పోతన గారు, మహానుభావులు, ప్రాతస్మరణీయులు. ఇప్పుడు ఆయనది కూడా ఆయనది రకం భక్తి. ఎక్కడ ఏం రాయాలో తోచనప్పుడు రాముడే వచ్చి భాగవతంలో కొన్ని ముక్కలు రాశాడని చెప్తారు. అక్కడ ఏం రాయాలని ఆయనకి భావావేశం బాగా కుదరినప్పుడు శ్రీరాముడే స్వయంగా వచ్చి రాశాడని భారత భాగవతంలో ఒక శ్లోకం ఒక పద్యం అని చెప్తారు. అంత భక్తి ఆయనకి, ఏమి ఇచ్చినా తీసుకోలేదు, ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకుండా భగవంతు రామాయణాన్ని, ఈ భాగవతాన్ని రాముడే రాయిస్తున్నాడని త్రికరణ శుద్ధిగా నమ్మాడు. అట్లాగే ఈ ఏకనాథులు కూడా, ఏకనాథులు మన రాష్ట్రానికి చెందిన వారు కాదు. ఒక పద్యం కూడా ఉంది కదా, పలికేది అదే పలికించేది వాడు రామ, పలికేది భాగవతం అంటే పలికించేది వాడు రామభద్రుడు. అది రామభద్రుడు అంటే రాముడే భాగవతాన్ని, భాగవతాన్ని కృష్ణుడు రాయించాలి లెక్క ప్రకారం. కానీ రాముడు ఆయనకి ప్రియ దైవం అనమాట, ఆయన రామభక్తి ఉంది, రామభక్తుడు. రాముడు భాగవతాన్ని రాయమన్నాడు, రామాయణాన్ని ఎందుకు రాయమనలేదు అని మా మధ్య ఎవరో ఒకళ్ళు అడుగుతుండేవాడు. ఆయన ఇది రాయించదలుచుకున్నాడు, భాగవతాన్ని, భాగవతాన్ని రాయించదలుచుకున్నారు. రాముడికి కృష్ణుడికి భేదం నీకుంది, ఆయనకి లేదు, మరి మనకున్నాయి భేదాలు, భగవంతుడికి ఏ భేదం లేదు కదా. అట్లాగే ఈ ఏకనాథుడు కూడా ఇట్లా ఏకనాథ రామాయణాన్ని రాశారు. మరాఠా దేశంలో చాలా ప్రఖ్యాతిగాంచిన భక్తుల్లో ఏకనాథులు కూడా ఒకరు. ఓకే, చాలా మంచి కథ, చాలా బాగుంది రమ్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ఓకే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.